నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో అమ్మే బంగారానికి ఖచ్చితంగా హాల్మార్క్ ఉండాల్సిందేనని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది పెద్ద పెద్ద షోరూముల దగ్గర నుంచి చిన్న దుకాణాల వరకు అందరూ విధిగా ఈ నిబంధన పాటించాలని స్పష్టం అయితే కేంద్రం నిర్ణయాన్ని పెద్ద వ్యాపారులు స్వాగతిస్తుండగా చిన్న వ్యాపారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు హాల్మార్క్ నిబంధన స్వర్ణకారుల ఉపాధి దెబ్బతీస్తుందనే వాదన వినిపిస్తోంది అసలు హాల్మార్క్ రూల్ తేవడంలో కేంద్రం ఉద్దేశం ఏంటి ప్రజల మేలు కోసమా పన్నుల వసూలు కోసమా బంగారం కేంద్రం కొత్త రూల్స్ విధించింది ఇకపై పసిడి అమ్మకాలు జరపాలి అంటే హాల్మార్క్ ఉండాల్సిందే అసలు హాల్మార్క్ అంటే ఏంటి ఈ గుర్తును ఎలా కేటాయిస్తారు కేంద్రం ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది దేశంలో బంగారం రేట్లు అమాంతం పెరుగుతూ ఉన్నా అమ్మకాల్లో జోష్ మాత్రం తగ్గదు అలంకరణ కోసం కొనేవారు కొందరైతే ఆదాయం మరికొందరి ఆలోచన అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది కేంద్రం బంగారు అమ్మకాలు కొనుగోళ్లపై కేంద్రం సరికొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి కొత్త నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే బంగారంపై హాల్మార్క్ తప్పనిసరి చేసింది కేంద్రం చెవిదిద్దుల దగ్గర నుంచి ముక్కు పోగు వరకు అన్ని ఆభరణాలకు హాల్మార్క్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది అయితే ఈ విధానంపై దుకాణదారుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి బంగారంపై కేంద్ర నిబంధనను స్వాగతిస్తున్నట్టుగా పలువురు గోల్డ్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు హాల్మార్క్ నగను కొంటే వినియోగదారులు ఎన్ని సంవత్సరాల తర్వాతైనా మార్చుకోవచ్చని అంటున్నారు బీఎస్ఐ చేయడంతో మోసాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఈ హాల్ మార్క్ కంపల్సరీ చేయడం వల్ల ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ ఐ థింక్ యాజ్ కస్టమర్స్ వీ ఫీల్ ఇట్స్ రియలీ గుడ్ అడ్వాంటేజ్ బికాస్ ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు ఎక్స్చేంజ్ ఆర్ జ్యువలరీ అండ్ ఎనీ స్టోర్ అండ్ ఇప్పుడు వీ యూస్ టు ఫీల్ దాట్ ఇన్ సమ్ స్టోర్స్ విచ్ ఆర్ రిలయబుల్ వీ యూస్ టు గో దీ ఫర్ ఎక్స్చేంజ్ కానీ ఇప్పుడు అన్ని చోట్ల వీ కెన్ కంఫర్టబ్లీ గో అండ్ వీ హ్యావ్ దాట్ కాన్ఫిడెన్స్ సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ అండి అయితే చిన్న దుకాణదారుల వెర్షన్ వేరేగా ఉంది పెద్ద షాపుల్లో పది నుంచి ఇరవై శాతం వేస్టేజ్ వేస్తారని చిన్న దుకాణాల్లో అంత తరుగు తీసేస్తే కస్టమర్లు వెనక్కు వెళ్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ ఇస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం మాత్రమే తయారు చేయగలమని అంటున్నారు గోల్డ్ హాల్ మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో హాల్ మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని ప్రమాణాలు పెట్టింది వాటి ప్రకారం ఆభరణం స్వచ్ఛతను బట్టి హాల్మార్క్ కేటాయిస్తారు బంగారం ఎక్కడ తయారైనా విక్రయించినా హాల్మార్కు తప్పనిసరిగా ఉండేలా గోల్డ్ షాప్ యజమానులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది బీఐఎస్ వద్ద తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి హాల్మార్క్ చేసిన ఆభరణాలే విక్రయించాలి లేదంటే బంగారం ధర ఎంతైతే ఉంటుందో దానికి ఐదు రెట్ల జరిమానా విధించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుందని కేంద్రం హెచ్చరించింది వినియోగదారుల నుంచి నగలు తీసుకున్నా వాటిని కరిగించి తిరిగి ఇచ్చేటప్పుడు హాల్మార్క్ తో ఉన్న నగనే అమ్మాలి ఆభరణానికి హాల్మార్క్ వేసేందుకు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నగలకు హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి జ్యువెలరీ షాప్ లో మూడు రకాల క్యారెట్ల నగల రేట్లను బోర్డులో చూపించాలి ఒక్కో కస్టమర్ కి ఒక్కో రేటు చెబితే కుదరదు ప్రజల దగ్గర ఉన్న పాత బంగారంపై హాల్మార్క్ లేకపోయినా దుకాణదారులు కొనాల్సిందే దాన్ని కరిగించి హాల్మార్క్తో నగలు తయారు చేసి అమ్మాలి ఎన్ని క్యారెట్ల నగ అమ్మారు ఎంత రేటు తీసుకున్నారు అన్న వివరాలతో స్పష్టమైన సర్టిఫికెట్ ఇవ్వాలి లేదంటే చర్యలుంటాయని కేంద్రం హెచ్చరిస్తోంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారం హాల్ మార్కింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా జమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఆగస్టు ఇరవై మూడున సమ్మె చేసింది అయితే వ్యాపారుల నిరసనలను కేంద్రం కొట్టిపారేస్తోంది హాల్ మార్కింగ్ విధానం ఇప్పటికే విజయవంతమైందని చెబుతోంది హాల్ మార్కింగ్ అనేది బంగారం వంటి లోహాల స్వచ్ఛతను ధృవీకరిస్తుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీన్ని పర్యవేక్షిస్తుంది ఆభరణాలపై హాల్ మార్కింగ్ ఉంటే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో నలభై లక్షల లోపు టర్నోవర్ ఉన్నవారు మినహా మిగతా షాపులు హాల్ మార్కింగ్ ఆభరణాలు మాత్రమే విక్రయించాలి అది కూడా దేశంలో రెండు వందల యాభై ఆరు జిల్లాలు అసెయింగ్ హాల్ మార్కింగ్ సెంటర్లలో మాత్రమే ఈ హాల్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది దీనిపై బంగారు వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దేశంలో బంగారు నగలకు హాల్ మార్కింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇప్పటివరకు కోటి నగలకు హాల్ మార్కింగ్ చేసినట్లుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ తెలిపింది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొంభై వేల మంది నగల వ్యాపారులు హాల్మార్క్ కింద పేర్లు నమోదు చేసుకున్నారు ఈ విధానం అమలైన నెల జులై ఒకటి నుంచి పదిహేను మధ్యలో ఐదు వేల నూట నలభై ఐదు మంది వ్యాపారులు మార్కింగ్ పంపగా ఆగస్టు ఒకటి నుంచి పదిహేను మధ్యలో పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది వ్యాపారులు పంపినట్టు తెలిపారు ఈ విధానం చాలామంది ఆమోదిస్తున్నట్టుగా బిఐఎస్ తెలిపింది జూలై పదిహేను వరకు పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల హాల్ నగలమ్మితే ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు పదిహేను వరకు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల హాల్ నగలు అమ్మినట్టు లెక్కలు చెబుతున్నాయి ప్రస్తుతం రెండు వందల యాభై ఆరు జిల్లాల్లో మాత్రమే హాల్ మార్కింగ్ ఎస్ఐయింగ్ కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం రోజు నాలుగు లక్షల నగలకు ఈ మార్కింగ్ వేస్తున్నారు రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు కూడా లేవని బిఐఎస్ చెబుతోంది హాల్ మార్కింగ్ విధానం విజయవంతమైందని దీనివల్ల అటు వినియోగదారులకు ఇటు వ్యాపారులకు ప్రయోజనమేనని చెబుతోంది అయితే హాల్ మార్క్ విధానం వెనుక కేంద్రానికి వేరే ఉద్దేశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పెంచుతోంది కేంద్రం అటు జీఎస్టీ పేరుతో నష్టాల్లో ఉన్న వ్యాపారుల నుంచి కూడా ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున జరిగే బంగారం క్రయ విక్రయాలపై కేంద్రం కన్ను పడిందని వ్యాపారుల వాదనగా ఉంది డెబ్బై శాతం గ్రామీణ మార్కెట్ ఉన్న దేశంలో హాల్మార్క్ విధానం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నిస్తున్నారు ఈ దెబ్బతో స్వర్ణకారుల ఉపాధి దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే హాల్మార్క్ అనేది కస్టమర్కి ఒక ఐఏసీ హాల్మార్క్ ముద్ర అనమాట అది ఉంటేనే వస్తువు అనేది వాళ్ళు వెళ్తుంది దాని మూలన వర్కర్కి చాలా ఇబ్బందికరంగా ఉంది మళ్ళా జ్యువెలరీ షాపులకు కానీ వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది ఇది మాత్రం ఇది ఇది ఇలాగే అమల్లోకి ఉంటే మాత్రం మాలాగా చిన్న చిన్న పని వారు వర్క్ చేసుకునే వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చి వీధి చివర దుకాణాల బిజినెస్ ను దెబ్బ కొట్టినట్టే హాల్ మార్క్ విధానంలో కూడా జరగబోతుందన్న ఉన్నాయి ప్రస్తుతం హాల్ మార్కింగ్ విధానాన్ని పెద్ద షోరూములు స్వాగతిస్తుంటే చిన్న వ్యాపారులు వ్యతిరేకించడమే దీనికి సంకేతం అంటున్నారు హాల్ మార్క్ వాళ్ళు ఇస్తుంటే రెండు రోజులు టైం పెడుతున్నారు ఇంతకుముందు మూడు నాలుగు గంటల వ్యవధిలో వచ్చేది అదేవిధంగా ఈ యొక్క హెచ్వైడి విధానం అనేది రద్దు చేసి సులభతరం చేసే విధానంగా హాల్ మార్క్ ఉండాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క హాల్మార్క్ విధానంలో రిజిస్ట్రేషన్ కూడాను చాలా ఇబ్బందికరంగా ఉంది కార్పొరేట్ జ్యువెలరీలకు అనుగుణంగానే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి హాల్ మార్కింగ్ కోసం అదనపు ఖర్చు పెట్టే పరిస్థితిలో చిన్న వ్యాపారులు ఉండరని ఈ విషయం తెలుసు కూడా కేంద్రం ఉద్దేశపూర్వకంగా అందరినీ పన్ను పరిధిలోకి తేవాలని ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు భవిష్యత్తులో దేశంలో జరిగే బంగారం కొనుగోళ్లపై దుష్ప్రభావం పడుతుందని ఇది కూడా మరో నోట్బందీలాగా విఫల ప్రయోగంగా మిగిలిపోతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక నుంచి మీరు ఏదైనా నగ అమ్మాలంటే దానిపై హాల్ మార్క్ ఉంటే ఒక రేటు లేకపోతే మరో రేటు పలుకుతుంది ఎందుకంటే హాల్ మార్క్ లేని నగల నాణ్యతకు గ్యారెంటీ ఉండదు అదే హాల్ మార్క్ ఉంటే దాని క్వాలిటీకి తిరుగు తిరుగులేదనే అనుకోవాలి మరి ఇదంతా మంచిదే కదా అంత మంచి హాల్ మార్కింగ్ ఎందుకు వద్దంటున్నారు కారణాలేంటి అన్నది ఇప్పుడు సగటు వినియోగదారుని తొలిచేస్తున్న ప్రశ్న అయితే ఇక్కడ రెండు వెర్షన్లున్నాయి ఒకటి చిరు వ్యాపారులది మరొకటి బడా జ్యువెలరీ షాపులది నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగలకు హాల్ మార్కింగ్ చేయాలంటే రెండు వందల రోజుల వరకు పడుతుంది ఏ నగ అమ్మవద్దంటే ఎలా ఇప్పటికే కరోనా కారణంగా షాపులన్నీ బంద్ పెట్టుకున్నాం దీంతో వ్యాపారం లేక చాలా మంది స్వర్ణకారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ కొత్త నిబంధన కూడానా హాల్మార్క్ పూర్తి చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోతుంది కస్టమర్లకు సకాలానికి నగలు అందించడం కుదరదన్నది చిరు వ్యాపారుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న వచ్చి రెండు వందల యాభై ఆరు జిల్లాలకే ఈ హాల్మార్క్ సెంటర్స్ ఉన్నాయి చాలా తప్పుడు విధానం ఇది ఈ కార్పొరేట్ సంస్థలకే బాగుంటుంది చిన్న వర్క్ ఎవరికి కూడా అందరికీ హాల్మార్క్ నిబంధనలో ఉన్న ఇతర ఇబ్బందుల విషయానికి వస్తే హాల్మార్క్తో పాటు ఒక నెంబర్ కూడా ఇస్తారు ఆరు డిజిట్ల ఈ నెంబర్ కూడా నగలపై ముద్రిస్తారు దీని కారణంగా ప్రతి లావాదేవీ కేంద్రం లెక్కలోకి చేరిపోతుంది హాల్ మార్కింగ్ మాకు మరింత మంచిదే అంటాయి బడా జ్యువెలరీ షాపులు మా ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత బాగుంటే మాకు అంత మంచిదే మా బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరుగుతుందనేది వారి వాదన కస్టమర్లకు కూడా ఇది ఎంతో మంచిదే వారి జ్యువెలరీ రీసేల్ వాల్యూ అమాంతం పెరుగుతుంది కాబట్టి ఇట్స్ గుడ్ సైన్ అన్నది బడా వ్యాపారస్తుల మనసులో మాట అయితే పైకి మాత్రం అందరితో పాటు మేము కలుస్తాం చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా వ్యాపారం వ్యాపారమే కదా వారి సమస్యలు మా సమస్యలు వేరు కాదని చెప్తున్నారు హాల్మార్క్ యూనిక్ ఐడి వంటి వాటి కోసం ప్రత్యేక క్లరికల్ వర్క్ అవసరం ఇలాంటి వెసులుబాట్లు పెద్ద పెద్ద షాపులకు మాత్రమే ఉంటాయి దానికి తోడు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వ్యాపార వివరాలు మొత్తం బయటికి వెళ్లడం అంత మంచిది కాదనేది చిన్న వ్యాపారుల వాదన అందుకే హాల్మార్క్ విధానంపై నిరసన తెలుపుతున్నారు ఇలాంటివన్నీ ఎప్పుడూ ఉండనే ఉంటాయి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు హాల్మార్క్ విషయంలో ముందుకే తప్ప పునరాలోచన చేసేది లేదంటోంది కేంద్రం ఏదైనా సరే పక్కాగా జరగాల్సిందే హాల్మార్క్ తప్పదంతే అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న క్లారిటీ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేస్తుంది జ్యువెలరీ తీసుకునే సమయంలోనే వాటిపై హాల్ మార్కింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కస్టమర్లను కోరింది బంగారు వంటి లోహాల స్వచ్ఛతను ధృవీకరించేదే ఈ హాల్మార్క్ హాల్మార్క్ గల బంగారు ఆభరణాలపై బిఐఎస్ ప్రింట్ బంగారు క్యారెట్ డేటా సెంటర్ లోగో హాల్మార్క్ డేటా వంటి మొత్తం నాలుగు గుర్తులుంటాయి కస్టమర్లు వీటిని తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ విధానంతో కస్టమర్లకు నకిలీ బంగారు ఆభరణాల బెడద తప్పుతున్నా రేట్లు మాత్రం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు ఇది పరోక్షంగా కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు హాల్ మార్కింగ్ ఆభరణాల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది ఫలితంగా ఈ భారం కస్టమర్లపైనే పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దేశంలోని దాదాపు తొమ్మిది వందల ముప్పై మూడు ల్యాబొరేటరీస్లో ఇప్పటికే ఉన్న సుమారు ఐదు కోట్ల గోల్డ్ పీసులపై హాల్ మార్క్ వేస్తున్నారు ఈ ప్రక్రియకు పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది ఇది పరోక్షంగా వినియోగదారులపై ప్రభావాన్ని చూపుతుంది ఈ హాల్ మార్కింగ్ ఖర్చు మూడు రెట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు హాల్ మార్క్ చేయని ఆభరణాలను మార్కెట్లో విక్రయించలేరు కాబట్టి ఇప్పటికే స్టాక్ కలిగి ఉన్న వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది ఇది ఆభరణాల ధర మరింత పెరగడానికి దారితీస్తుంది అందువల్ల మీ ఆభరణాల ఇన్వాయిస్లో ప్రతి పీస్కు ప్రస్తుతం ఉన్న ముప్పై ఐదుకు బదులుగా సెప్టెంబర్ నుండి హాల్ మార్కింగ్ ఛార్జీ ప్రతి పీస్కు వంద రూపాయలు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు అంటే ప్రతి పీస్కు డెబ్బై రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది హాల్ మార్కింగ్ విధానం అమలు కంటే ముందు బంగారు ఆభరణాన్ని తరుగు కోసం సులభమైన ప్రక్రియ ఉండేది ఉదయం చెప్తే సాయంత్రం వరకు పూర్తి చేసేవారు కానీ ఇప్పుడు ఈ ప్రక్రియలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి వ్యాపారులు ముందుగా ఆభరణాల బరువు కొలిచి దాని ల్యాబరేటరీకి పంపించి తరుగు చేయాలి దాని బరువును ధృవీకరించిన తర్వాత మాత్రమే కస్టమర్కు అందచేయాల్సి ఉంటుంది దీనికి దాదాపు పద్నాలుగు రోజుల సమయం తీసుకుంటుంది కాబట్టి ఇకపై ఆభరణాల తరుగు చేయించాలంటే ముందే ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి మూడు సెంటర్లకు తిరగాలి హాల్ మార్కింగ్ చేయించుకోవాలంటే కాపరు సిల్వర్ వీటికి సంబంధించిన గోల్డ్ ప్యూరిటీకి సంబంధించి మూడు సెంటర్లకు తిరిగి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి హాల్ మార్కింగ్ మూడు సెంటర్లకి బంగారాన్ని భౌతికంగా ఫిజికల్ గట్ట పట్టుకుని రవాణాలో తీసుకెళ్ళాలి మరి రవాణా ఏమైనా జరిగి నష్టం ఎవరు కొత్త విధానంపై వ్యాపారుల నుంచి బీఐఎస్కు కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో నగల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నడుం బిగించింది హాల్ మార్కింగ్ స్కీమ్ లో కొన్ని మార్పులు చేస్తున్నాయి బిఐఎస్ గుర్తింపు పొందిన రెండు వందల యాభై ఆరు జిల్లాల్లోని అస్సెయింగ్ హాల్ మార్కింగ్ సెంటర్లలో మాత్రమే ఈ హాల్ మార్కింగ్ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది అంటే ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ హాల్ మార్కింగ్ తప్పనిసరి కాదు ఉదాహరణకు కేరళలో ఇడుక్కి జిల్లాకు హాల్ మార్కింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు దీంతో పాటు నలభై లక్షల లోపు వార్షిక టర్నోవర్ గల చిన్న నగల షాపులకు కూడా హాల్ మార్కింగ్ నుండి మినహాయింపు ఇచ్చారు వారు హాల్ మార్కింగ్ లేని ఆభరణాలు సైతం విక్రయించవచ్చు కానీ ఏంటంటే నలభై లక్షల లోపు వ్యాపారం చేసేవాళ్ళు కూడా హాల్ మార్కింగ్ చేసుకోకపోయేటట్లయితే వాళ్ళు హాల్ మార్కింగ్ అయిన నలభై లక్షల పైన వ్యాపారస్తులు ఎవరైతే హాల్ మార్కింగ్ చేయిస్తున్నారో వాళ్ళతో పోటీలో నిలబడటం కష్టం ఎందుకంటే అక్కడ గ్యారంటీ అని ఉంటుంది క్వాలిటీ ఇక్కడ ఇక్కడ నా నమ్మ ఇక్కడ క్వాలిటీ ఉన్నప్పటికీ నమ్మడానికి హాల్ మార్కింగ్ ఉండదు కాబట్టి నలభై లక్షల లోపు వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది మరోవైపు రెండు గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువు ఆభరణాలకు సైతం హాల్ మార్కింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు దీంతో పాటు బంగారు ఆభరణాల దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా బిఐఎస్ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు అయితే వారు బంగారం వ్యాపారి లేదా టోకు వ్యాపారి బిఐఎస్ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకొని హాల్ మార్కింగ్ కోసం నగలు పంపాల్సి ఉంటుంది దీనికి సంబంధించి బీఐఎస్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనక్ ఆన్లైన్ డాట్ ఇన్లో బంగారు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే అన్ని ఫీజుల నుంచి కూడా మినహాయింపునిచ్చారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీజు చెల్లించకుండానే సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు వ్యాపారులు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు అది జీవితాంతం చెల్లుబాటు అవుతుంది అయితే ఇవన్నీ వ్యాపారుల నుంచి వ్యతిరేకత రాకుండా తాత్కాలిక సర్దుబాట్లేనని ఒక్కసారి అందరూ అంగీకరిస్తే అప్పుడెవరికీ మినహాయింపులు ఉండవనే వాదన ఉంది జీఎస్టీ విషయంలో రాష్ట్రాలకు ఇస్తానన్న పరిహారం విషయంలోనూ మాట మీద నిలబడని కేంద్రం ఇప్పుడు హాల్ మార్కింగ్ విధానం మినహాయింపులు కొనసాగిస్తుందంటే నమ్మేదలా అంటున్నారు వ్యాపారులు బంగారం స్వచ్ఛతకు ధృవీకరణే హాల్మార్క్ ప్రస్తుతానికి ఇది ఐచ్ఛికం ఆగస్టు ముప్పై ఒకటి నుంచి ఖచ్చితంగా అమలు చేసి తీరాలని కేంద్రం స్పష్టం చేసింది ఇప్పటికే పెద్ద పెద్ద ఆభరణ వర్తకులు హాల్ మార్కింగ్ నగల్నే విక్రయిస్తున్నారు దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు ఉత్పత్తులకు హాల్ మార్కింగ్ తప్పనిసరి అయితే ఈ విధానాన్ని రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనే ప్రభుత్వం ప్రకటించింది బంగారు నగలు అసలువో నకిలీవో తెలుసుకోవడం అంత సులువు కాదు చాలామంది వినియోగదారులు నకిలీ నగలు కొని మోసపోయిన ఘటనలు కోకొలలుగా ఉన్నాయి అయితే కొంతమంది మాత్రం నగలు కొనేటప్పుడు హాల్మార్క్ ఆభరణాల కోసం పట్టుబడతారు ఇప్పటికే కొన్ని నగల స్వచ్ఛతను పరీక్షించాలనుకుంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన అసెయింగ్ అండ్ హాల్ మార్కింగ్ సెంటర్కు వెళ్లాల్సిందే ఎక్కడెక్కడ ఈ ఉన్నాయో తెలుసుకోవడానికి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ప్రస్తుతం నలభై శాతం దుకాణాలు మాత్రమే బంగారు ఆభరణాల హాల్మార్క్ నిబంధనలు పాటిస్తున్నాయి తొలిసారిగా జనవరి పదిహేను వరకు హాల్మార్క్ అమలుకు బంగారం దుకాణదారులకు కేంద్రం ఇచ్చింది కరోనా వల్ల తమ వ్యాపారం దెబ్బతిందని సమయం పొడిగించాలని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ కోరింది దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది ముందుగా జూన్ ఒకటి వరకు కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తిరిగి జూన్ పదిహేను వరకు గడువు పొడిగించారు ఆ తర్వాత కూడా కఠినంగా వ్యవహరించలేదు కానీ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి మాత్రం ఉపేక్షించబోమనే సంకేతాలు ఇచ్చారు బంగారం ఎక్కడ తయారైనా విక్రయించినా హాల్మార్కు తప్పనిసరి విక్రేతలందరూ బీఐఎస్ వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి హాల్మార్క్ చేసిన ఆభరణాలు కళాఖండాలే విక్రయించాలి ప్రజల దగ్గరుంటే పాత బంగారానికి హాల్మార్క్ లేకపోయినా వారు ఎప్పుడైనా సరే దాన్ని అమ్ముకోవచ్చని కేంద్రం తెలిపింది పాత బంగారాన్ని కొన్న వ్యాపారులు తిరిగి అమ్మేటప్పుడు దాన్ని కరిగించి హాల్మార్క్తో నగలు తయారు చేసి అమ్మాల్సి ఉంటుంది నగలు అమ్మేటప్పుడు ఏ క్యారెట్ ప్రకారం అమ్మారో చెబుతూ ఎంత డబ్బు తీసుకున్నారో ఆ వివరాలతో సర్టిఫికెట్ ఇవ్వాలి మా హాల్ మార్క్ మనం కస్టమర్ గోల్డ్కి మనం హాల్ మార్క్ చేయించలేము అది ఓన్లీ ఫర్ న్యూ ప్రొడక్ట్స్ హాల్ మార్క్ అవుతుంది అనమాట కస్టమర్ ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చారు దానికి స్క్రాప్ గోల్డ్ అంటాము స్క్రాప్ గోల్డ్ అనుకోండి లేకపోతే ఓల్డ్ గోల్డ్ అంటారు ఓల్డ్ గోల్డ్ తెచ్చి వాళ్ళు మార్పేటప్పుడు ప్యూరిటీ టెస్టింగ్ మెషిన్స్ ఉన్నాయి దానిలో పంపిస్తే వాళ్ళు ప్యూరిటీ టెస్ట్ చేసి ఇస్తారు దాని ప్రకారం తీసుకుంటాము లేకపోతే మా దగ్గర ఒకటి టచ్ స్టోన్ అని వస్తుంది అప్న కసోటీలో టచ్ స్టోన్ అని వస్తుంది దానిపైన మనం కొద్దిగా రాసి చూస్తే మాత్రం తెలిసిపోతుంది యాజ్ అ జ్యువెలర్ హాల్ మార్క్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా నిర్ణయించారు జ్యువెలరీ సంస్థ టర్న్ ప్రాతిపదికన చెల్లించాల్సిన ఫీజు కూడా మారుతుంది దీని ప్రారంభ ధర ఏడు వేల ఐదు వందలు రిజిస్టర్డ్ జ్యువెలరీ సంస్థలు బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ అండ్ హెచ్ సెంటర్కు హాల్ మార్కింగ్ కోసం ఆభరణాలు పంపాలి భారత్లో ప్రస్తుతం రెండు విలువైన లోహాలు బంగారం వెండి హాల్ మార్కింగ్ పరిధిలో ఉన్నట్లుగా బిఐఎస్ చెబుతోంది హాల్ మార్కింగ్ పై అంతర్జాతీయ విధి విధానాలకు అనుగుణంగా తమ హాల్ మార్కింగ్ కార్యక్రమం ఉంటుందని పేర్కొంటోంది బీఐఎస్ హాల్ మార్కింగ్ నిబంధనలను రెండు వేల పద్దెనిమిది జూన్ పద్నాలుగున నోటిఫై చేశారు బంగారు నగలకు హాల్ మార్కింగ్ కార్యక్రమాన్ని బీఐఎస్ రెండు వేలు ఏప్రిల్ నుంచి అమలు చేస్తోంది బీఐఎస్ ధృవీకరించిన ఆభరణ విక్రేతలు వారి నగలను బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ అండ్ హెచ్ కేంద్రాల నుండి హాల్ మార్కింగ్ పొందవచ్చు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి దేశవ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై ఏడు ఏ అండ్ హెచ్ కేంద్రాలు ఉన్నాయి గ్రామాల్లో చాలామంది చిన్న వ్యాపారులు అమ్మే బంగారు నగర్లో బంగారం అరవై నుంచి డెబ్బై శాతం మధ్య ఉంటోందని కానీ దీనిని ఇరవై రెండు క్యారెట్ల బంగారంగా మభ్యపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని వినియోగదారులు నష్టపోకూడదనే హాల్మార్క్ నిబంధన తప్పనిసరి చేశామని కేంద్రం చెబుతోంది అయితే ప్రజలెవరూ హాల్మార్క్ నగలే కావాలని అడగలేదని దశాబ్దాలుగా జరుగుతున్న బంగారం వ్యాపారాన్ని దెబ్బతీయడానికే కొత్త రూల్స్ తెచ్చారని ఇవి పెద్ద సంస్థలకు ఉపయోగమని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్లో ఏటా ఎనిమిది వందల టన్నుల వినియోగం అవుతోంది భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ ఏటా పసిడి వినియోగం పెరుగుతూ వస్తోంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వార్షిక వినియోగం అరవై ఐదు టన్నులుగా ఉందని అంచనా రెండు వేల పంతొమ్మిది నవంబర్ నాటికి ఇది ఎనిమిది వందల టన్నులపైనే ఉంది పసిడిలో దాదాపు ఎనభై శాతం ఆభరణాల తయారీకి వెళుతోంది ఫిక్కీ అధ్యయనం ప్రకారం భారత్లో బంగారం ప్రాసెసింగ్ పరిశ్రమలో దాదాపు పదిహేను వేల సంస్థలున్నాయి దాదాపు ఎనభై యూనిట్లకు యాభై లక్షల డాలర్లకు పైగా రాబడి ఉంది దేశంలో దాదాపు నాలుగున్నర లక్షల మంది స్వర్ణకారులు లక్ష మందికి పైగా బంగారు నగల అమ్మకందారులు ఉన్నారు ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన హాల్మార్క్ నిబంధనతో అరవై శాతం మంది వ్యాపారులపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా పెద్ద షాపుల మాదిరిగా చిన్న షాపుల్లో హాల్మార్క్ నిబంధన వర్కౌట్ కాదని కేంద్రం నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తే షాపులన్నీ మూతపడతాయని అంటున్నారు అప్పుడే ఏ వినియోగదారుల ప్రయోజనం కోసమని చెప్తున్నారో అదే వినియోగదారులు ఇబ్బంది పడతారని గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం బంగారానికి డెబ్బై శాతం గ్రామీణ మార్కెట్ ఉంది వీళ్ళల్లో చాలామంది తమకు అలవాటైన నమ్మకం ఉన్న చిన్న వ్యాపారుల దగ్గరే బంగారం కొనుగోలు చేస్తున్నారు చాలా కుటుంబాలు తరతరాలుగా ఒకే వ్యాపారం నుంచి బంగారం కొనే ఆనవాయితీ గ్రామాల్లో ఉంది ఇప్పుడు వీళ్లంతా నగరాలు పట్టణాలకు వచ్చి నగలు కొనడం సాధ్యం కాదని వ్యాపారులు చెబుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చాలా వ్యవహారాలు నమ్మకం జరుగుతాయని ముద్రలపై కాదనేది వారి వాదన అయితే చిన్న వ్యాపారులు ఎంత మొత్తుకున్నా హాల్మార్క్ విధానంపై కేంద్రం పునరాలోచన చేసే పరిస్థితి కనిపించటం లేదు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు నెలల తరబడి ధర్నా చేస్తున్నా పట్టించుకొని కేంద్రం బంగారం వ్యాపారుల నిరసనకు దిగొస్తుంది అనుకోవడం పొరపాటే అవుతుంది దేశంలో బంగారం మార్కెట్ మొత్తాన్ని వ్యవస్థీకృతం చేయాలని చిన్న వ్యాపారులను కూడా పన్నుల పరిధిలోకి తేవడమే కేంద్రం అసలు ఉద్దేశంగా ఉంది తద్వారా అటు బంగారం స్వచ్ఛతకు గ్యారంటీతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు కానీ కేంద్రం పైకి చెబుతున్నంత సాఫీగా అమలు ఉండదని ఖచ్చితంగా బంగారం వ్యాపారం చేస్తున్న మెజార్టీ వ్యాపారులు రోడ్డున పడక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది భవిష్యత్తులో చిన్న షాపులు లేకపోతే బడా సంస్థల గుత్తాధిపత్యం పెరిగిపోయి అంతిమంగా వినియోగదారులకు నష్టం తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి